శ్రీ మహాగణాధిపతి నమః శ్రీమాత్రే నమః మన ఛానల్కు స్వాగతం. కుంభరాశి వాళ్లకు రేపు అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే రేపటి రోజున ఈ కుంభరాశి వాళ్ళు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే, కుంభరాశి రాశిచక్రంలో 11వ రాశి. ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు. కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే గనుక, రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు మనస్సు అనేది ప్రశాంతంగా మారబోతూ ఉంది. మీరు రేపటి రోజున ఏ పని చేసినా కూడా అందులో ఆర్థిక పరంగా వృద్ధి అనేది మీరు చూస్తారు. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేటటువంటి విధంగా రేపటి రోజున మీకు ఆర్థిక లాభం అనేది కనిపిస్తుంది. ఇక ఈ కుంభరాశి వాళ్ళు మీకు రావలసినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవి ఇప్పటి వరకు పెండింగ్ పడి ఆగిపోయి ఉంటే గనుక ఆ డబ్బులు మీకు ఈ సమయంలో వచ్చేటటువంటి విధంగా కనిపిస్తోంది. ఆర్థిక పరంగా మీరు ఏదైతే కష్టాలు పడుతున్నారో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి. ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు లాటరీ, షేర్ మార్కెట్, వ్యాపారం ఇలా ఎన్నో విధాలుగా మీరు ఆర్థిక లాభం పొందేటటువంటి విధంగా కనిపిస్తోంది. ఇక ఈ కుంభరాశి వాళ్లకు మీ దాంపత్య జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు కూడా తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామితో రేపటి రోజున మీరు దురసగా ప్రవర్తించకండి. అలా చేయడం వలన మీ మధ్య మనస్పర్ధాలు వస్తాయి, దూరం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వ్యక్తులు స్త్రీలైనా సరే పురుషులు అయినా సరే మీ జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండటానికే వ్యవహరించండి, ప్రేమను పంచండి. ఇక ఈ కుంభరాశి వాళ్లకు ఇంట్లో పరిస్థితులు అంతా కూడా సంతోషకరంగానే మారుతాయి. కుటుంబంలో ఉండేటటువంటి మనస్పర్ధాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. కెరియర్ పరంగా ఈ రాశి వ్యక్తులకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. వచ్చిన ప్రతి అవకాశాలను మీరు వినియోగించుకోవాలి. ఆర్థికంగా కూడా మీకు మంచి ఎదుగుదల అనేది ఉంటుంది. ఇక విదేశాలలో ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్లకు అక్కడ ఉద్యోగం పొందేటటువంటి ప్రయత్నాలు మీరు చేస్తుంటే గనుక ఆ ప్రయత్నాలు అనేవి ఫలించబోతూ ఉన్నాయి. ఇక అదేవిధంగా విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నా కూడా మీ చదువులు అనేవి అక్కడ సాగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వ్యాపారులకు రేపటి రోజున మీరు చేసే పనులు అన్నీ కూడా సులువుగానే పూర్తి చేస్తారు, ఒత్తిడి నుండి బయటపడతారు, ఆర్థికంగా తగిన లాభం అనేది ఖచ్చితంగా చూస్తారు. ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున విందు వినోదాలలో పాల్గొనేటటువంటి విధంగా కనిపిస్తోంది. ఇక కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరంగా మీకు అనుకూలించబోతూ ఉంది. చేసేటటువంటి పనులలో కొంత జాప్యం జరిగినా కూడా సమయానికి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఆ పనులు అన్నీ కూడా రేపటి రోజున పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి అనుకూలించబోతూ ఉంది. విద్యార్థులకు ప్రతిభ మీరు నిరూపించుకోబోతూ ఉన్నారు. ఇక అదేవిధంగా ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో ఆ పనులన్నీ కూడా రేపటి రోజున సఫలమయ్యేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. ఆస్తి విషయంలో కూడా మీరు కొత్త అగ్రిమెంట్లు చేసుకునే విధంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు పని భారం నుంచి మీకు రేపటి రోజున విముక్తి పొందుతారు. పని ఒత్తిడి అనేది మీకు దూరం అవ్వబోతూ ఉంది. ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైనటువంటి పరిస్థితులు అయితే ఫలితాలు అయితే ఉండబోతూ ఉన్నాయి. ఇక ఈ కుంభరాశి వాళ్ళు మీకు ఉండేటటువంటి ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటం కోసం రేపటి రోజున ఇష్టదేవాన్ని ప్రార్థించండి, లక్ష్మీదేవి పూజ చేసుకోండి, వీలైతే దుర్గామాత ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించండి, కుదిరితే కుంకుమార్చన కూడా చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.